మైదుకూరులో మలుపులు పుట్ట సుధాకర్కు అడ్డంకి. మైదుకూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్కు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ పదవి వస్తుందని, ఆయన పేరు చంద్రబాబు దాదాపు ఫైనల్ చేస్తున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పదవికి మంత్రి యనమల సిఫార్సు చేస్తున్నారు. తన వియంకడైన పుట్ట సుధాకర్ యాదవ్కు ఈ పదవి ఇప్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు అనే విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశంలో ఉన్న సీనియర్లు కూడా కాస్త గురువుగానే ఉన్నారు. అయితే ఆయన నియామకం దాదాపు ఖరారవుతున్న సమయంలో కొత్త అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఇదే తెలుగుదేశంలో హాట్ టాపిక్గా మారింది. సుధాకర్ నియామకాన్ని అడ్డుకోవాలని హిందూ మత సంస్థ ఆర్ఎస్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. సుధాకర్ యాదవ్కు క్రైస్తవ సంఘాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని, అటువంటి వ్యక్తిని ఇంత ముఖ్యమైన దేవాలయ చైర్మన్గా నియమించడం సరికాదని ఆ సంఘం నాయకత్వం వాదిస్తోంది. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ తొలిసారి జోక్యం చేసుకోవడంతో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. దీనిపై తెలుగుదేశం నాయకులు కూడా కంగు తిన్నారు. అయితే ఇక్కడ స్వామి సేవకు మరొకరికి అవకాశం ఇవ్వాలని, పుట్టాకు ఈ అవకాశం ఇవ్వకూడదు అని కొందరు పార్టీలో కూడా తెలియజేస్తున్నారట. అయితే చంద్రబాబు దీనిపై వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ తరఫున మంత్రులుగా ఉన్న మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ దృష్టికి కూడా ఈ విషయం ఆర్ఎస్ఎస్లోని కీలక నాయకులు తీసుకువెళ్లారని తెలుస్తోంది. మీరైనా సీఎంకు తెలియజేయాలని వారు విన్నవించారట. అలాగే మంత్రి మాణిక్యాలరావుకు దీనిపై మరింత సూచనగా తెలియజేస్తారని తెలుస్తోంది. అయితే నిర్ణయం మంత్రులది కాదని, ఇది సీఎం తీసుకునే నిర్ణయమని మంత్రులు తెలిపారట. దీనిపై సర్కారు ముందుకు వెళితే ఇక ఉద్యమం చేయాలని అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే ఇదంతా బూటకమని, తనకు క్రైస్తవ సంఘాలకు ఎటువంటి సంబంధం లేదు అని పుట్ట తెలియజేస్తున్నారు. ఒకవేళ పుట్ట స్వామి సేవకు వెళితే ఇక్కడ తెలుగుదేశంలోకి డిఎల్ను తీసుకుని అక్కడ మైదుకూరు బాధ్యతలు డిఎల్కు ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ అని సీనియర్లు అంటున్నారు.